పోలవరం మండలం కొమ్మగూడెం గ్రామంలో గుట్టుచప్పుడుగా నిర్వహిస్తున్న నాటు సారాయి తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించిన పోలీసులు శనివారం పోలవరం సబ్ డివిజన్ డీఎస్పీ లతకుమారి, పోలవరం సీఐ ఏఎన్ మూర్తి సిబ్బందితో కలిసి పోలవరం మండలం కొమ్మగూడెం గ్రామం శివారులో నాటు సారాయి తయారీ కేంద్రంలో దాడులు నిర్వహించారు. దాదాపు 1000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 45 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలవరం ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ పోలవరం మండలాన్ని నాటు సారాయి రహితంగా తీర్చిదిద్దేందుకు పోలీసు వారికి ప్రజలు సహకరించాలని, ప్రజల ఆరోగ్యంతో ఉండాలని, నాడు సారే తయారీ అమ్మకం ధరలపై ఉక్కుపాదం మోపుతామని, నాడు సారే తయారీ ధరలు అమ్మకం ధరల యొక్క సమాచారాన్ని పోలీసు వారికి గాని వందవ గాని ఫోన్ చేసి తెలియజేయాలని, వారి యొక్క వివరములను గోప్యంగా ఉంచుతామని, పోలీసు వారు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు అందరూ సహకరించాలని తెలియజేశారు. ओके ओके सर मैं సార్ ఇటు ఇటు పంపండి సార్ ఇది ఇటు పంపండి సార్ ఇది ఇది ఇటు ఉంచుతారు క్లియర్ కనిపిస్తుంది నీట్ గా ఇటు రాను అది ఎప్పుడు చూ ఓకేనా ఆ గొయ్యిలోకి వెళ్ళిపోతుందిగా మళ్ళీ అది పని చేయద్ది పోలవరం మండలం కొమ్ముగూడు గ్రామంలో గుట్టుచప్పుడుగా నిర్వహిస్తున్న నాటు సారా తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించిన పోలవరం పోలీస్ అధికారులు శనివారం పోలవరం సబ్ డివిజన్ డిఎస్పీ లతకుమారి, పోలవరం సీఐ ఏఎన్ మూర్తి సిబ్బందితో కలిసి పోలవరం మండలం కొమ్ముగూడెం గ్రామం శివారులో నాటు సారా కేంద్రంపై దాడులు నిర్వహించి 1000 లీటర్ల బెల్లం ఊటను, 45 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలవరం ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ పోలవరం మండలాన్ని నాటు సారా రహితంగా తీర్చిదిద్దేందుకు పోలీసు వారికి ప్రజలు సహకరించాలని, నాటుసారా తయారీ అమ్మకందారులపై ఉక్కుపాతం మోపుతామని, నాటుసారా తయారీదారులు అమ్మకందారుల యొక్క సమాచారాన్ని పోలీసుల వారికి 100కు ఫోన్ చేసి తెలియజేయాలని, వారి యొక్క వివరములు గోప్యంగా ఉంచుతామని, పోలీసు వారు తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని తెలియజేశారు.